రైట్ మిగతా అప్డేట్స్ చూస్తే అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు అన్నారు. పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. భరతవానికే తలమానికంగా నిలిచి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశాఖ ప్రజలకు ఎంతో గర్వకారణమని కృష్ణబాబు తెలిపారు. ఈ కాన్వెంట్ జంక్షన్ కూడల్లో ఒక చక్కని విగ్రహం పోర్ట్ తరపున తయారు చేసి పెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి కొంత డిలే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తోంది, మన పోర్టు వాహనాలన్నిటికీ కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా మనం డైరెక్ట్గా పోర్టులోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఫ్లైఓవర్ ఈ జంక్షన్లో మనం ప్లాన్ చేశాము. ఈ ఫ్లైఓవర్ అలైన్మెంట్ ఫిక్స్ చేయడానికి లేట్ అయింది కాబట్టి సో ఈ లొకేషన్ మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాత ఏమైనా అలైన్మెంట్లో తేడా వస్తే కనుక ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం డిలే జరిగింది. సో ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ నిర్మాణం ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రీమ్లో ఒక స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఏ రకంగా ఇబ్బంది లేకోకుండా ట్రాఫిక్ పోలీసులు అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ అందరూ అధికారులతో కూడా ఇంతకు ముందు ఉన్న విగ్రహాన్ని ఆ ఓల్డ్ విగ్రహం తీసి కొత్త విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించు